హాయ్, దిస్ ఇస్ మీ గీత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. అందరు ఎలా ఉన్నారు? సో ఇదేంటి, పొద్దున్నే కిచెన్లోకి అని అనుకుంటున్నారా? పొద్దున్న లేస్తూనే మనం ఫస్ట్ ఎంటర్ అయ్యేది కిచెన్లోకే కదా. సో దానికంటే ముందు నేను లేస్తూనే ఫస్ట్ సాయిబాబాకి దండం పెట్టుకుంటాను, ఐ మీన్ మనసులో తలుచుకొని లేస్తాను. ఆ తర్వాత ఫస్ట్ కిచెన్లోకి వస్తాను. ఇక్కడ చూసారా, పెరుగు చూస్తానన్నమాట. ఈ చలికి అస్సలు పెరుగు అవ్వనే అవ్వదు, బట్ కొన్నిసార్లు అవుతుంది. ఓవర్ నైట్ మనము ఓవెన్లో పెట్టినా కూడా అవుతుందన్నమాట. కొంచెం వెచ్చగా ఉంటుంది కదా ఓవెన్ టెంపరేచర్ అంతా. అయినా ఈ మధ్య మామూలుగానే అయిపోతుంది. సో ఇదేంటి అంటే దోశలండి, దోశ పిండి. ఓ మై గాడ్, ఎన్ని మంత్స్ అయిపోయిందో తెలుసా మేము దోశలు తిని అండ్ ఇడ్లీలు తిని. ఈ మధ్య బాగా ప్రోటీన్ ఫుడ్ తినేసి బాగా అలవాటు అయిపోయింది. సో ఎందుకో ఇవాళ మంచిగా దోశలు తినాలనిపించి ముందు రోజు పిండి వేశాను. సో అది చూస్తున్నాను అనమాట, ఐ మీన్ ఫెర్మెంట్ అయిందా లేదా అని చెప్పి. అండ్ అలాగే బాదం అనమాట, 2 meals తీసుకుంటున్నాను కదా. సో ఈవినింగ్ బాదం అలా తీసుకుంటాను, ఈవినింగ్ 5 o'clock అలా తీసుకుంటాను బాదం. సో అందుకు ముందు రోజే నానబెట్టేశాను. హలో, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఇప్పుడు వెళ్ళేసాను అనమాట, ఇవాళ అయితే వ్లాగ్ చేయబోతున్నాను. సో అక్కడ చూసారు కదా, ఇంతకుముందే పెరుగు ఉండింది. సో పెరుగు ఫ్రిడ్జ్లో పెట్టేశాను. అండ్ అలాగే దోశ పిండి, చాలా రోజుల తర్వాత దోశ చేస్తున్నాను ఇవాళ. హెవీగా ఏమి కారం బొంబాయి చట్నీ అలా ఏం చేయట్లేదు, కానీ నార్మల్గా పీనట్స్ చట్నీ చేస్తున్నాను. సో బాదం అనమాట అవి. సో ఇప్పుడైతే టీ పెట్టాలి, దానికంటే ముందు లెమన్ వాటర్ తాగాలి. ఇక్కడైతే టీ పెట్టేస్తున్నాను, చాలా తక్కువ ఫ్లేమ్లో పెట్టేస్తాను, లో ఫ్లేమ్లో పెట్టేస్తాను అనమాట టీ. ఎందుకంటే మనకు టీ అవ్వడానికి ఒక 15 to 20 minutes పడుతుంది కదా. నేను ఒక ప్యాకెట్ అంతా వేసేస్తున్నాను మిల్క్, అస్సలు వాటర్ యాడ్ చేయను. వాటర్ యాడ్ చేస్తే మళ్ళీ టేస్ట్ అంతా మారిపోతుంది తెలుసా. సో అందుకే పాలతోని నేను ఉడకపెట్టేస్తాను అనమాట టీని. అందరూ ఎలా చేస్తారో తెలీదు. యూజువల్గా కొంచెం వాటర్ వేసి టీ పౌడర్ కొంచెం బాగా మరిగిన తర్వాత మళ్ళీ పాలు యాడ్ చేస్తారు. ముందు అలాగే చేసేదాన్ని, బట్ కాకపోతే టీ అంత టేస్టీగా ఉండట్లేదు. అందుకే మొత్తం ఒక ప్యాకెట్ మిల్క్ యాడ్ చేసేసి ఆ తర్వాత టీ పౌడర్ వేసేస్తున్నాను. అండ్ ఆ తర్వాత ఇక్కడైతే నేను కొంచెం వాటర్ వార్మ్ చేసుకుంటున్నాను. జస్ట్ పొద్దున్నే కొంచెం చల్లగా ఉంటే వాటర్ తాగలేం కదా. కెటెల్ ఉంది కానీ ఎందుకో కరెంటువి కొంచెం యూజ్ చేయాలంటే భయం కొన్నిసార్లు. వాటర్ కూడా ఎందుకు కెటెల్లో వేసుకోవడము అని చెప్పి నేను ఇంకా ఇలా నార్మల్గా బాయిల్ చేసుకుంటాను. ఒక 2 minutes బాయిల్ అయిపోతుంది కదా. అండ్ దట్టు మరీ హార్డ్గా ఏం తాగను, కానీ కొంచెం వామ్గా తాగుతాను అనమాట. సో ఇక్కడైతే ఇంకా పిండి తీసి పెట్టేస్తున్నాను కొంచెం ఫ్రిడ్జ్లో. టైం ఎంత అయింది తెలుసా? మార్నింగ్ 6:30 అయింది. యూజువల్గా ఈ టైంకి వెళ్ళేస్తాను, ఐ మీన్ 6 o'clock వెళ్ళేస్తాను. సో పండు లేవకముందే చిన్న చిన్న పనులన్నీ కంప్లీట్ చేసేసుకుంటాను. సో ఇప్పుడు ఏంటి అంటే దోశ ఎక్కేసాను కదా, సో కొంచెం పిండి తీసి పక్కన పెట్టుకుంటున్నాను. రిమైనింగ్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇది ఒక 5-6 days ఉంటుంది పిండి. ఇక్కడేమో టీ కూడా అయిపోయింది, వాటర్ కూడా తాగడం అయిపోయింది అనమాట. నాకు 1 liter తాగలేదు, కానీ 1/2 liter తాగాను అంతే. ఇంకా బ్రేక్ఫాస్ట్ తర్వాత మళ్ళీ తాగుదాము అని చెప్పి ఇంకా కొంచెం టీ తాగేసి ఆ తర్వాత నార్మల్గా ఇంట్లోనే వాకింగ్ చేస్తూ నిన్నాను. బయట వెళ్ళి వాకింగ్ చేద్దామంటే కొంచెం ముందు రోజు బాగా వర్షం పడింది. ఈ మధ్య ఫ్రీక్వెంట్గా పడుతూ ఉంది వర్షము. అండ్ క్లైమేట్ కూడా చాలా క్లౌడీగా మూడీగా అనిపిస్తుంది. సో అందుకే కిందికి వెళ్ళట్లేదు, ఇంట్లోనే వర్కౌట్స్ అండ్ స్కిప్పింగ్ చేస్తున్నాను. మళ్ళీ
ఇంతకు ముందు చేసేదాన్ని కదా నేను స్కిప్పింగ్, సో మళ్ళీ చేస్తున్నాను ఈ మధ్య స్కిప్పింగ్. సో టీ తాగిన తర్వాత అన్నా చేస్తాను, లేదంటే ముందే చేసుకుంటూ ఉంటాను కొన్నిసార్లు. సో నాకు పొద్దున్న పొద్దున్న ఇలా టీ తాగడం అంటే చాలా మంచి ఫీలింగ్ అండి, నిజంగా చాలా ఫ్రెష్ ఫీలింగ్ తెలుసా. కొంచెం ఏదో ఒక డిఫరెంట్గా వెళ్ళిపోతుంది అనమాట మైండ్ అంతా అలా టీ తాగుతూ ఉన్నప్పుడు బాల్కనీలో కూర్చొని. సో మీ అందరికి ఎలా అనిపిస్తుంది? ఐ మీన్ చాలామందికి కాఫీ తాగే అలవాటు కూడా ఉంటుంది కదా, వెట్ కాఫీ. నేను ఎప్పుడూ తాగలేదు కానీ వెట్ కాఫీ ముందుగా బ్రష్ వేసుకొనే తాగుతాను టీ, అది కూడా అల్లం టీ అయితేనే బాగా ప్రిఫర్ చేస్తాను. సో మీ అందరికీ కాఫీ ఇష్టమా లేదంటే టీ ఇష్టమా అనేది కమెంట్లో చెప్పండి నాకు. నేనైతే జింజర్ టీనే తీసుకుంటాను. సో ఇంకా బాల్కనీలో కూర్చొని మంచిగా టీ తాగుతున్నాను. సో పైన అంతా మంచిగా బట్టలు వేసేసాను. ఇక్కడ ఎలా అంటే మేము బాల్కనీలో కొంచెం ప్లేస్ ఉంది కదా, సో అక్కడే వేసేస్తాను. అవన్నీ ఆరిపోవడానికి ఒక 2 డేస్ పడుతుందన్నమాట. సో అందుకే ఇంకా పైన అంతా చూపించట్లేదు. సో అది ఇగ్నోర్ చేసేయండి, ఎందుకంటే పైన అంతా బట్టలు ఉన్నాయి. ఇంకా చైర్లో కూర్చొని బయట కొంచెం వెదర్ని చూస్తూ టీ తాగుతూ ఉన్నాను అనమాట వేడిగా. సో మా హస్బెండ్ లేదు, ఇంకా పండు కూడా లేదు. సో ఈ లోపు నా పనులన్నీ చక్కచక్క పూర్తి చేసేసుకున్నాను. బ్రేక్ఫాస్ట్కి అయితే బాగా దోశ తినేసాను. బాగా అంటే మరి ఎక్కువగా హెవీగా తినలేదు, కానీ యూజువల్గా బిఫోర్ నేను 3 దోశ తినేదాన్ని, కానీ ఇప్పుడు క్వాంటిటీ తగ్గించేసాను, 2 దోశ తింటున్నాను. ఎంత డైట్ చేస్తూ ఉన్నా కూడా మనము ఫుడ్ అనేది లిమిట్గా తీసుకుంటే మనము వెయిట్ గెయిన్ అనేది అవ్వమన్నమాట. సో ఈ ఇప్పుడు నేను మళ్ళీ దోశ తిన్నాను కదా, సో వెయిట్ గెయిన్ అయితే అస్సలు అవ్వలేదండి. తర్వాత రోజు ఆ తర్వాత రోజు కూడా చూసుకున్నాను అనమాట. సో ఇక్కడ ఏమంటే ఇంకా ఆఫ్టర్నూన్ కోసము లంచ్ ప్రిపరేషన్ చేస్తున్నాను. సో మధ్యలో అనుకుంటూ ఉంటాను నేను వ్లాగ్ చేయాలి అని మార్నింగ్ అనుకుంటాను అనమాట, కానీ ఏమవుతుందంటే కొన్నిసార్లు షూట్ చేసి చూపించగలను, బట్ ఇంకొన్నిసార్లు మర్చిపోతాను అనమాట. ఎందుకంటే ఈ మధ్య కంటిన్యూటీ లేదు కదా, ముందైతే బ్లాగ్స్ ఎక్కువగా చేసేదాన్ని. సో కంటిన్యూటీ ఉండేది, బట్ ఈ మధ్య నాకు అది లేదు, ఆ ఫ్లో అనేది లేదు. అందుకే పొద్దునంతా బాగా షూట్ చేశాను. మధ్యలో ఏమైందో ఏమో, పండుకి తినిపించడము, ఆ తర్వాత పనితో కొంచెం బిజీ అయిపోయాను, బ్లాగ్ చేస్తున్ననే విషయం కూడా గుర్తులేదు. సో అందుకే మధ్యలో అంతా ఫుల్గా కట్ అయిపోయింది బ్రేక్ఫాస్ట్, ఆ బ్రేక్ఫాస్ట్ తర్వాత అంతా కూడా. ఇంకా ఇవాళ లంచ్కి ఏం చేస్తున్నాను అంటే నేను కొత్తిమీర టమోటా పచ్చడి చేస్తున్నాను అండ్ అలాగే రసం చేస్తున్నాను. సో ఇంతకుముందు టమోటా మిక్సీ వేసాను చూసారు కదా. సో పండు కోసం కొంచెంగా రసం చేస్తున్నాను అనమాట, చాలా రోజులు అయిపోయింది రసం చేసి అందుకు. సో మేము కూడా కొంచెంగా టమాటా కొత్తిమీర పచ్చడి చేసుకుంటున్నాను. ఒక్క టమాటా యూజ్ చేస్తున్నాను ఇక్కడ మీరు చూసినట్లుంటే. అండ్ అలాగే కొత్తిమీర ఆల్రెడీ ఫ్రిడ్జ్లో ఉండింది, సో ఆ కొత్తిమీరతో చేసేస్తున్నాను అనమాట. అది కూడా ఒక్క రోజులోనే కరెక్ట్గా ఖర్చు అయిపోయింది తెలుసా. ఐ మీన్ యూజువల్గా ముందు టమాటా కొత్తిమీర పచ్చడి చేస్తే 2-3 డేస్ ఫ్రిడ్జ్లో ఉండేది, కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసేదాన్ని. కానీ ఈ మధ్య క్వాంటిటీస్ అన్నీ ఫ్రెష్గా చేసుకుంటున్నాము, ఎందుకంటే ఈ చలికి ఫ్రిడ్జ్లో నుండి తీసుకొని తినాలంటే అంత బాగుండదు కదా. అండ్ దట్టు అవి వేడి చేయలేము ఫస్ట్ థింగ్ పచ్చళ్ళు, చల్లగా అస్సలు తినబుద్ది కాదు. సో అందుకే చాలా తగ్గట్టు చేస్తున్నాను అనమాట, నైట్కి కరెక్ట్గా అయిపోతుంది. అండ్ నేనైతే కొన్నిసార్లు 2 మీల్స్, కొన్నిసార్లు 3 మీల్స్ తీసుకుంటున్నాను. ఒకవేళ 2 మీల్స్ తీసుకునేటప్పుడు అయితే ఈవినింగ్ ఏ ఒక స్నాక్స్ తినేస్తాను అంతే. స్నాక్స్ అంటే లైక్ కొన్నిసార్లు గ్రీన్ టీ, సో అది కూడా స్నాక్కే మనకి వెయిట్ లాస్ అవ్వాలి అంటే. కొన్ని చిప్స్ ఇలా తీసేసుకుంటాను. నాకు పర్టికులర్గా డైట్ అంటూ ఏం లేదండి, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఉంది కదా మనకు 8:16, సో అది చేస్తున్నాను అంతే. దానివల్ల కూడా బాగా వెయిట్ లాస్ అవుతారు, కాకపోతే కొంచెం స్లో ఉంటుంది, బట్ వెయిట్ లాస్ మాత్రం పక్కా అవుతారండి. సో ఈవినింగ్ అయితే ఇంకా పండుతో నేను కొంచెం ముచ్చట్లు పెట్టుకున్నామన్నమాట, ఐ మీన్ కొన్ని బిగ్ బాస్ ముచ్చట్లు పెట్టుకున్నాము. సో అదంతా కూడా నేను వాయిస్ ఓవర్ మొత్తం ఏం వేయలేదు, సో నార్మల్గా అలాగే పెట్టాను. సో మీ అందరికీ కూడా కొంచెం ఫన్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కదా అని చెప్పి, సో అదంతా కూడా చూడండి ఏం జరిగింది అని. హలో ఆల్, ఏం చేస్తున్నారు అందరూ? సో ఇప్పుడైతే బయట చిన్న చిన్న తుంపర వర్షం పడుతుంది. మేమైతే మంచిగా స్నాక్స్ తింటున్నాము, నేను పండు. ఏం తింటున్నాం మనం? మమ్మీ తల మీద వర్షం ఎందుకు పడుతుంది? వర్షం బయట పడితే, సో బాల్కనీలో కూర్చొని చూస్తూ ఉన్నాము, ఐ మీన్ చూస్తూ ఉన్నాము, ఎంజాయ్ చేస్తున్నాము క్లైమేట్ని. చిన్న చిన్న తుంపలు పడుతుంది వర్షము, చాలా బాగుంది. ఊరికి ఇలా చిన్న కింద గ్రౌండ్ మీద కూర్చున్నాము అనమాట, చాలా ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. ఏంది రాదే, నువ్వు తినేది వాళ్ళు కూడా చూడాలా అంటే మన లాస్ట్ బ్లాగ్లో కొన్ని షౌట్అవుట్స్ ఉన్నాయి పండు. సో ఫస్ట్ షౌట్అవుట్ వచ్చి కాత్యాయిని. కాత్యాయిని అని చెప్పు, జస్ట్ సే కాత్యాయిని చెప్పు. నాన్న
సరే ఐ మీన్ లాస్ట్ షౌట్ అవుట్స్ టూ నేమ్స్ ఉన్నాయన్నమాట. సో పండు చేత చెప్పించాలని అనుకుంటున్నాను. నాన్న కార్త్యాయని అని చెప్పు, చెప్పురా కార్త్యాయని చెప్పు. కా కా చెప్పు నాన్న, కా కార్త్యాయని చెప్పు నాన్న. షౌట్ అవుట్స్ నాన్న, ఇప్పుడు మనము షౌట్ అవుట్స్ వీళ్ళ పేర్లు కానీ చెప్పినామనుకో వాళ్ళు మన వీడియోస్ని మంచిగా లైక్ చేసి కామెంట్స్ చేస్తారు నాన్న. చాలా మంది చూస్తారు మన వీడియోస్. కార్త్యాయని అని చెప్పు ఒక్కసారి ప్లీజ్. హలో హలో అంటే కాదు నాన్న, కార్త్యాయని అని చెప్పు. సరే సెకండ్ నేమ్ వచ్చి మణికంట. మణికంట అని చెప్పు. మణికంట అను. సో సారీ అండి, చాలా ఐ మీన్ అప్పటి నుండి చెప్పడానికి ట్రై చేపిస్తున్నాను బట్ అస్సలు చెప్పట్లేదు. సో లాస్ట్ వీక్ షౌట్ అవుట్స్ వచ్చి కార్త్యాయిని అండ్ అలాగే మణికంట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ టు అవర్ ఛానల్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. సో ఇంకా మీకు షౌట్ అవుట్స్ కావాలి అంటే కింద కామెంట్లో హ్యాష్ట్యాగ్ గీతా వ్లాగ్స్ అని మెన్షన్ చేసి ఈ వ్లాగ్లో మీకు ఏం నచ్చిందో చెప్పండి. నెక్స్ట్ వ్లాగ్లో వాళ్ళ నేమ్స్ అనౌన్స్ చేయడం అనేది జరుగుతుంది. కామెంట్లో హ్యాష్ట్యాగ్ గీతా వ్లాగ్స్ అని మెన్షన్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. జస్ట్ మీకు అలా చూపిస్తున్నాను బయట క్లైమేట్. అక్కడ చూడండి చిన్న చిన్న తుంపలు పడుతుంది వర్షం, మీకు కనిపిస్తుందా? చాలా చిన్న చిన్న తుంపలు పడుతుంది బట్ నేను గ్రిల్ ఓపెన్ నుంచి చూపిస్తున్నాను కదా, సో మోస్ట్లీ మీకు అలా కనిపించవచ్చు. సో పండు అయితే ఇక్కడ మైన్క్రాఫ్ట్ వీడియోస్ చూస్తూ హీఈస్ ఎంజాయింగ్ హిస్ స్నాక్స్ యాక్చువల్లీ. ఇప్పుడు తుంపర కాదు, తుంపర నుంచి కొంచెం ఇంక్రీజ్ అయింది వర్షము. సో ఇంకొంచెం పెద్దగా పడుతుంది వర్షము కదా, వర్షం పడుతుంది కదా. సో మీలో ఎంతమందికి లేస్ అంటే ఇష్టము? నాకైతే లేస్ అంటే చాలా ఇష్టం. అది కూడా అమెరికన్ ఫ్లేవర్ అని చెప్పి గ్రీన్ కలర్లో ఉంటుంది కదా, సో అది బాగుంటుంది. అండ్ అలాగే టమాటో లేస్ అవి కూడా బాగుంటుంది. ఐ ఫర్గట్ టు షో మై నెయిల్స్. బాగుందా నెయిల్ పాలిష్ కలర్? నచ్చిందా మీకు? కావాలా మీకు కూడా? పండు నెయిల్ పాలిష్ బాగుందా మమ్మీది? బాగుందా నెయిల్ పాలిష్? ఇది బాగుందా? ఓ రింగ్ గ్రీన్ కలర్ బాగుందా నెయిల్ పాలిష్? ఏది బాగుంది? వాడికి నెయిల్ పాలిష్ బాగుంది అని చెప్తే లేస్ బాగుంది అని చెప్తున్నాడు. చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. యాక్చువల్గా నేను రైట్ హ్యాండ్కి అస్సలు నెయిల్ పాలిష్ పెట్టుకోను అనమాట రైట్ ఫింగర్స్కి. సో రైట్ ఫింగర్ బాగుందంట, నెయిల్ పాలిష్ లేకుండా ఉంటే బాగుందంట. సో ఇంకా ఏం చెప్పాలి అంటే బిగ్ బాస్లో సుజాత ఎలిమినేట్ అయిపోయింది. ఎలిమినేట్ కానీనా? ఏ మీకు ఇష్టం లేదా సుజాత? అందరు ఇష్టం లేదు. ఎవరు ఇష్టం నీకు? నీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు బిగ్ బాస్లో? డాడీ బిగ్ బాస్లో లేడు కదా. కాదా మమ్మీకి బిగ్ బాస్లో ఛాన్స్ వస్తే మమ్మీ పోతుంది. నువ్వు ఒక్కటి జాగ్రత్తగా ఉంటావా డాడీతో? వాడు ఏమన్నారు తెలుసా, ఫస్ట్ వాడికి ఛాన్స్ రావాలంట. సో బిగ్ బాస్ టీం వాళ్ళు ఎవరైనా ఈ వ్లాగ్ చూస్తున్నట్లుంటే సో మా పండు కోసం అంట, ఐ మీన్ కిడ్స్ బిగ్ బాస్ అని చెప్పి ఒక షో పెట్టండి, మా పండుని అంట పంపిస్తాము. పండుకు ఫస్ట్ ఛాన్స్ రావాలంట బిగ్ బాస్లో. అవునా? ఫస్ట్ నేను పోతానా బిగ్ బాస్కి? ఈసారి బిగ్ బాస్ 5 ఇంకా పెద్దది గ్రాండ్గా కడతారు. బిగ్ బాస్ 4 ఎంత బాగుంది, సో బిగ్ బాస్ 5 ఇంకా గ్రాండ్గా పెడతారు. పోతాను నా మమ్మీ ప్లీజ్ నానా. సో ఇవన్నీ ఊరికే ఒత్తి మాటలు అనమాట, కామెడీగా మాట్లాడుకునే మాటలు. సో ఏవి సీరియస్గా మాట్లాడినవి కాదు, జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్.
సో ఈ వ్లాగ్ మీరు చూసారు కదా, ఈ వ్లాగ్ అంతా నేను నో మేకప్, ఐ మీన్ అట్లీస్ట్ మాయిశ్చరైజర్ కూడా అప్లై చేయలేదు, లిప్ బామ్ అప్లై చేయలేదు, బొట్టు లేదు, ఏమనుకోకండి, సారీ, ఓకేనా? వితౌట్ మేకప్తో చేస్తున్నాను ఈ వ్లాగ్ అంతా. సో మీ అందరికీ ఈ వీడియో, ఈ వ్లాగ్ ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. సో నచ్చినట్లుంటే ప్లీజ్ డూ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటే టేక్ కేర్, బాయ్.